नमस्ते गाइस, నేను మీ జోర్దార్ సంతోష్. డైల్ న్యూస్ ప్రెజెంట్ జాగో రే జాగో ప్రెజెంట్. నేను వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నా. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి దాస్యం వినయ్ భాస్కర్. తెలంగాణ వచ్చిన తర్వాత 2 times గెలిచిండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా చేసిండు. అయితే 2023 ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ నుంచి సేమ్ క్యాండిడేట్ ఉన్నాడు. అయితే బీజేపీ నుంచి రావు పద్మ ఉన్నది, అండ్ కాంగ్రెస్ నుంచి రాజేంద్ర రెడ్డి ఉన్నాడు. సో ఇక్కడ అభివృద్ధి పనులు ఎక్కడ వరకు జరిగినాయి, జనాల మద్దతు ఎక్కువగా ఏ పార్టీకి ఉన్నది, సో ఏ పార్టీ గెలవబోతుంది, మొత్తం ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. చలో వరంగల్. అభివృద్ధి జరగలే మీకు. అభివృద్ధి అనేది ఏమున్నా, ఏం అభివృద్ధి చేశారు మాకైతే? ఇయో మాది మెయిన్ రోడ్ మీద మా హౌసెస్ పోయినాయి, ఇంకా ల్యాండ్ పోయింది. మాకు ఉన్నది కొద్దిగా ఉన్నదానికి కనీసం ఏదైనా 10 సార్లు పోతే కూడా ఎవరు చేయలేదు. మాకు అందుబాటులో ఉంటుండలేడా మీ ఎమ్మెల్యే? అందుబాటులో తక్కువనే అబ్బా, మా పనులు కావు, అసలే కావు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళ అసలు వాళ్ళకి ఏం పనులు అయితే మనం చెప్పిన వినేటోళ్ళు లేరు ఈ ప్రభుత్వం. 4 సార్లు 5 సార్లు ఉన్నా గానీ మనం చెప్పేది ఏది కాదు. వినయ్ భాస్కర్ ఒక్కడే లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం కూడా అట్లే అంట? ప్రభుత్వం వాళ్ళకి, ఆ ప్రభుత్వం ఎవరికి పనులు అయితేనే మనకి తెలియదబ్బా, అది ఏమైనా తక్కువనే. సరే, ఎటు పోతుంది ఒకటి ఇప్పుడు ఓటు అంటే? మాకు జనాల ప్రకారం అయితే కాంగ్రెస్ అంటూ వెనికి అంతే మనం వెళ్ళొచ్చే మనకి ఏం తెలియలేదు. కానీ దాంట్లో ఉన్నాయి కానీ వాళ్ళు అక్కడ వెనక ఎప్పుడు కేసీఆర్ తెలియదు కదా. ఓకే, నువ్వు చెప్పు కాక, మరి మీద ఎటు పోతుంది ఓటు? అదే అనుకుంటారు అందరూ, కాంగ్రెస్ కావాలని. కాంగ్రెస్ రావాలి, మరి మార్పు కావాలని కోరుకుంటారు. మొత్తానికి పనులు ఏం జరగలేవా? లేకపోతే జరగలేదు మొత్తానికి. మరి బీజేపీకి ఏం ఛాన్స్ లేదా? ఉన్నది సెకండ్ ఛాన్స్ ఉంది కానీ బండి సంజయ్ గారు ఉన్నది. బండి సంజయ్ గారు లేకపోవడం వల్ల పార్టీ డౌన్ పడ్డదని. కాకా నమస్తేనే. నమస్తే సార్, మంచి ఉన్నా? ఫైన్ ఫైన్. గిరాక్ మంచి అవుతుందా? వల్ల పర్లేదు, భగవంతుంది. మన ఎమ్మెల్యే సార్ పోలే? మన ఎమ్మెల్యే సార్ పోయి ప్రజలు ఉన్నా ఇప్పుడు కొత్త రాబోయే వాళ్ళ. ఇంతకుముందు? ఇంతకుముందు వినయ్ భాస్కర్. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు కాబోతున్నారు? నెక్స్ట్ అంటే దాదాపు ఎక్కువ శాతం చాలా మంది కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ రాజేంద్ర రెడ్డి మంచిగా జనాల్లో తిరుగుతుండా? మరి జనాల్లో తిరుగుతుండా? జనాల్లో తిరుగుతాడు. గెలుస్తాడంటా పక్క? ఏది ఛాన్స్ చెప్పలేమన్నా, 50-50. అంటే వ్యతిరేకత ఎట్లున్నది ఇప్పుడు? వ్యతిరేకత అంటే చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక చాలా మంది అల్లవులు అల్లాడుతారు కదా, దాని వల్ల వ్యతిరేకత బాగున్నది. వ్యతిరేకత బాగుంది. కాంగ్రెస్ సైడ్ పోతురా మరి బీజేపీ సైడ్ పోతురా జనాలు ఎక్కువ? బీజేపీ ఊస్ అయితే ఏం లేదన్నా, కాంగ్రెస్ ఉండు, టీఆర్ఎస్. కాంగ్రెస్ టీఆర్ఎస్ గెలిచేదంటో పక్క? ఏమని చెప్పలేమన్నది, లాస్ట్ వరకు చెప్పలేము. అంటే తగ్గబారు నీ మనసుకి ఏమనిపిస్తుంది? ఏది గెలిస్తే మంచిగా అనిపిస్తుంది? ఏది గెలిస్తే మంచిగా అనిపిస్తుంది? కొత్త వాళ్ళు వస్తే మార్పు చేస్తాను ఆలోచన అంతే. అంతే అండు, కాంగ్రెస్ వస్తే మంచి ఉంటుందని అనుకుంటున్నాను. వాళ్ళు వీళ్ళు అంటే కొత్త వాళ్ళు వస్తే మార్పు తీసుకొస్తే మనకైనా మార్పు. ఇప్పుడు పాత వాళ్ళు అయినట్టే, పాత వాళ్ళు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, పాత వాళ్ళు కొత్త వాళ్ళు కావాలంటున్నావు. బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ఏదో ఒకటి కావాలంటున్నావు. అంతే కాకా నమస్తేనే. నమస్తే, మంచిగున్నా? మంచిగున్నా. తిన్నా అవకాడో? తిన్నా. ఈసారి ఒకటి ఎటు పోతుంది నీది? కేసీఆర్. కేసీఆర్ ఊళ్ళు ఉన్నారు కేసీఆర్ పార్టీకి వెళ్ళి? నాకు గుర్తుకు లేదు. వినయ్ భాస్కర్. వినయ్ భాస్కర్ బీజేపీ పద్మ ఉన్నది, కాంగ్రెస్ రాజేందర్ రెడ్డి. ఎటు పోతుంది మళ్ళీ? కారు కేసం. కారుకేనా? కారుకి ఎందుకు? కారుకి ఎందుకంటే మాకు మెయిల్ చేసిన. మెయిల్ చేసిన అంటే కేసీఆర్ పనులు అంటున్నావా మీ వినయ్ భాస్కర్ పనులు అంటున్నావు? వినయ్ భాస్కర్ పని ఏం బాగున్నాయి. వినయ్ భాస్కర్ పనులు మంచిగా ఉన్నాయి. కేసీఆర్ పథకాలు ఎట్లున్నాయి? మళ్ళీ మంచిగానే ఉన్నాయి. మంచిగా ఉన్నాయా? అలా గెలుస్తున్నాడు వినయ్ భాస్కర్? రావాలి, ఆయన అత్తనే బెస్ట్. ఆయన వచ్చినా రాకున్నా నేను ఆయనకే ఓటు ఇస్తా. కారు కేసు అంటావు? కారు కేసు అంటే కేసీఆర్ చూసా, వినయ్ భాస్కర్ చూసా? కేసీఆర్ చూసినా కానీ మనం మన పార్టీ ఆయన చూసేస్తాం. అక్క నమస్తే, మంచి ఉన్నారా? గిరాక్ మంచి అవుతుందా? మళ్ళా మన ఎమ్మెల్యే సార్ పోలీడా? వినయ్ భాస్కర్. ఆయన ఈసారి గెలిచే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకు అట్లా? లేదు అంటే లేదు అంటే. అంటే పనులు ఏం చేయలేడా మీకు? అభివృద్ధి ఏం జరగలేదు? ఏం జరగలేదు మొత్తానికి. కేసీఆర్ పథకాలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. మొత్తానికి ఇప్పుడు ఓలకోటేద్దాం అనుకుంటారు ఇప్పుడు? కాంగ్రెస్. కాంగ్రెస్? రాజేంద్ర రెడ్డి ఎందుకు? రాజేంద్ర రెడ్డి వస్తే కొంచెం హన్మకొండ వరంగల్ అంతా బాగుపడుతుందని. మన ఎమ్మెల్యే వాళ్ళు? మా ఎమ్మెల్యే ఇప్పుడు
వినయ్ భాస్కర్ కు మీ మల్లయ్య సార్ కి వినయ్ భాస్కర్ కాంగ్రెస్ కాంగ్రెస్ రాజేందర్ రెడ్డి ఎందుకు రాజేందర్ రెడ్డి ఎందుకు ఎందుకంటే మా వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళతో వాళ్ళు కూడా చేస్తామని అన్నారు అంటే మీకు పనులు జరగలేవా వినయ్ భాస్కర్ తోటి జరగలేదు అనేది కాదు కానీ మాకు కూడా కొద్దిగా మంచి కనిపించలేదు ఒక్కరికి మంచిగా కనిపించకపోతే అందరికి పోతా ఉంటది ఏమున్నది అందరం ఒక దుక్కున ఉండేటోళ్ళం అయితే అందరికి ఒక తెలివి ఉంటుందా అందరు మార్పు కోరుకుంటారు ఒక తెలివి బీజేపీకి ఏం ఛాన్స్ లేదా మరి బీజేపీ ఛాన్స్ అంటే ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి కదా చూస్తే ఆలోచిస్తే అది అనుమతి వేరు కాంగ్రెస్ పోతాం మరి మేము అంతా అనుకునేది అట్లయితే ఉన్నది ఉన్నదా అనేది సమస్యలు ఇక ఏం చెప్పలేము అంత తమ్ముడు నమస్తే నమస్తే అన్న అంత మంచిదేనా బాగా బ్యాగ్ చూద్దా రేసిన అయ్యో గేరు వేసుకపోతా అయింది సరే కాలేజ్ కాలేజ్ వేసేస్తాను అన్న మన ఎమ్మెల్యే వాళ్ళు విజయ్ భాస్కర్ వినయ్ భాస్కర్ ఈసారి ఓటేట్ పోతుంది మనది కాంగ్రెస్ కన్నా ఎందుకు అంటే ఆయన ఉండి కూడా ఏం చేయలేదన్న వినయ్ భాస్కర్ తో అభివృద్ధి జరగలేదు జరగలేదు మొత్తానికి మరి కేసీఆర్ పథకాలు ఎట్లున్నాయి అంత పథకాలు కూడా అన్ని చెప్పింది కానీ ఏమి ఇవ్వలేదన్న ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రాజేందర్ రెడ్డికి సపోర్ట్ అంటున్నావు అవును మరి బీజేపీ ఉన్నది కదా అటు సైడ్ ఏం మద్దతు లేదా అటు సైడ్ కూడా ఏముందన్న ఏం లేదు గట్టిగా పోటీ ఉండేది ఈ రెండు పార్టీలకి గట్టిగా పోటీ ఉండేది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కు ఉన్నట్టు కాంగ్రెస్ కి ఉన్నది అన్న గెలిచేది మాత్రం కాంగ్రెస్ అన్న ఖచ్చితంగా ఖచ్చితంగా కాగా నమస్తేనే నమస్తే బాబు మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నా ఎమ్మెల్యే సాబోలే వినయ్ భాస్కర్ ఉన్నాడు ఒక ప్రపోజల్ మా ఆయన కాంగ్రెస్ లీడర్ ఆయన గెలిపించారు కదా రెండు సార్లు ఆయన అన్ని పార్టీలు తెలుగుదేశం ఇప్పుడు నాలుగో సారి ఇది ఐదో సారి ఆయన గెలిచాడు తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు ఇది మూడోసారి ఇది మూడోసారి మూడోసారి గెలుస్తాడంట ఇప్పుడు మూడోసారి అని చెప్పిస్తాను మూడోసారి గెలుస్తాడనే నమ్మకం పబ్లిక్ లో ఉన్నది కొంత సరే అభివృద్ధి చేసిండు రెండు సార్లు ఇక్కడ చేసిండు వీళ్ళకి ఈ ఏరియాలకు అందరు బాగా చేసిండు ఆయన ఏం చేసిండా పెద్ద పెద్దోళ్ళు ఏం చేసినా పెద్ద గారు చిన్న జనానికి అయితే ఏ అవసరాన్ని పైన మాట్లాడడం ఆయన అనుసరులు వచ్చానా మాట్లాడి సెటిల్ చేసిండు అంతే అందుబాటులో ఉన్నాడు దానికి ఓటేట్ పోతుంది మళ్ళా నాది ఇక్కడ అక్కడ నాది అక్కడ కశ్మీర్ వరంగల్ మాది ఓకే అక్కడ టిఆర్ఎస్ ఆడ నరేందర్ ఓకే ఆయనకి చేస్తాం దాన్ని కాకా నమస్తేనే నమస్తే మంచిగా ఉన్నావా గిరాకీ ఎట్లుంది మళ్ళా మామూలుగా నార్మల్ నార్మల్ మీ ఎమ్మెల్యే ఓలీడా మా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వినయ్ భాస్కర్ ఈసారి ఓటేట్ పోతుంది మళ్ళా వినయ్ భాస్కర్ వినయ్ భాస్కర్ ఎందుకు అట్లా మాకు చిరు వ్యాపారులకు అండగా ఉంటాడు మాకు ఫోన్ చేస్తే వస్తాడు అడ్డ మీదకి వస్తాడు అందుబాటులో ఉంటాడు అందుబాటులో ఉంటాడు ఇక్కడికి వస్తాడు మాట్లాడతాడు ఆపత్కి సంపత్ ప్రతి ఒక్క విషయంలో ఫోన్ చేస్తే వస్తాడు అభివృద్ధి ఎంతవరకు జరిగింది 9 ఏళ్ళలో తెలంగాణ అది వరకు ఎట్లా ఉన్నది ఇప్పుడు గట్టి ఉన్నది వాళ్ళు వచ్చేసింది ఏమి లేదు వీళ్ళు వచ్చేసింది ఏమి లేదు కేసీఆర్ పథకాలు అందుతున్నాయి ఇక్కడ అంత తెలుస్తుందనే నమ్మకం ఉన్నది మరి బీజేపీ సంగతి బీజేపీ అంటే మనకు ఎక్కువ ఫీలింగ్ లేదు ఎక్కువ మనకు ఎమ్మెల్యే సార్ బోల్ మనకు వినయ్ అన్న వినయ్ అన్న ఈసారి ఓలు గెలిచే ఛాన్స్ ఉంది మా వరకైతే అనుకునేది వినయ్ అన్న వస్తాడని మా నమ్మకం నమ్మకం ఉన్నదా పనులు చేసిండా మరి మనకంటే మనకు చేసిన పనులు చేసిండు మనకు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నారు మనకు ప్రతి ఒక్కసారి మనం ఎప్పుడు పిలిచినా వచ్చిండు మాకు సౌకర్యం చేసిండు కేసీఆర్ పథకాలు అన్ని అందుతున్నాయి మరి కేసీఆర్ పథకాలు అంటే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అవన్నీ మనకేం తెలియదు వినయ్ భాస్కర్ అన్న ఓకే అంటు ఓకే అన్న సరే మరి కేసీఆర్ మొత్తానికి పాస్ అంటావు పేలంటావు పనులు చేస్తున్నా ఇక అది మనకు మనం ఉండేది ఇక్కడ సార్ బయట వినయ్ భాస్కర్ పాస్ అఫేల మరి వినయ్ భాస్కర్ అన్న అయితే పాస్ పాసా అక్క నమస్తే ఏం చేస్తాను కంకులు అమ్ముతాను ఇట్లా ఒలిచి అమ్ముతా ఎట్లా ఎట్లా ఇవి కిలాలు లెక్క అమ్ముతారా ఎట్లా డబ్బా లెక్క డబ్బా లెక్క ఎంత డబ్బాకి ఎంత 100కి 7 కానీ 8 వస్తాను 8 పోతానా మంచి వస్తున్నాయి మరి గిరాకి పైసలు మంచిగా ఉంటున్నాయా అట్లనే వస్తాను ఎమ్మెల్యే ఓలు మనకు వినయ్ భాస్కర్ వినయ్ భాస్కర్ ఈసారి ఓటేటేదాం అనుకుంటాను వినయ్ భాస్కర్ ఎందుకు అట్లా మాకు అడ్డాలు ఇచ్చిండు కదా ఇక్కడ భక్తి గారు చూపించిండు అని వినయ్ భాస్కర్ చేస్తా అంటారు మరి పనులు మంచిగా చేసిండ మొత్తం పనులు అంటే రోడ్లు కానీ ఇళ్ళు కానీ కరెంట్ కానీ నీళ్ళ సౌలతులు కానీ అన్ని మంచిగా ఉన్నాయా అక్క నమస్తే వాళ్ళు మాట్లాడతారు కానీ నువ్వు మాట్లాడక్క మాట్లాడరు కదా మంచిగా ఉన్నావా ఎట్లయితే అది గిరాకీ తక్కువనే
ఎక్కడికెళ్తారు మీ పండి ఇచ్చింది అయితే ఎక్కడ కొనుకొచ్చుకున్నాడే కొనుకొచ్చుకున్నాడేనా ఎట్లా మళ్ళా ఓ అక్క ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నారు వాళ్ళున్నారు వాళ్ళున్నారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వినయ్ భాస్కర్ మళ్ళాకి వెళ్తాడా మరి సరే తెలియదు ఓటేటేద్దాం అనుకుంటారు ఇక అప్పటి వరకు చూద్దాం అప్పటి వరకు చూద్దామంటారు సరే మంచి పనులు చేసిండా వినయ్ భాస్కర్ మీకు మాకైతే ఇచ్చిండు ఇచ్చిండా మరి ఓటేస్తారా మరి ఇచ్చినందుకు వేస్తారంట వరంగల్ వెస్ట్ నియోజకవర్గం మొత్తం తిరిగిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి దాస్యం వినయ్ భాస్కర్ కు రాజేందర్ రెడ్డికి గట్టి పోటీ తగ్గాపర్ ఉండేటట్టు కనిపించింది. సో బీజేపీ అంతంత మాత్రంగానే ఉన్నది అండ్ జనాలు అయితే సంక్షేమ పథకాలు కేసీఆర్ నుంచి వచ్చే పథకాలు చక్కగా అందకపోవడం వల్ల మార్పు అయితే కోరుకుంటున్నారు. కాంగ్రెస్ కు మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూడాలి మరి జనం ఎట్ సైడ్ పోతారో. సైనింగ్ ఆఫ్, నేను మీ జోర్దార్ సంతోష్.